Hi guys, welcome to Unique Telugu Trader. Guys, ikkada chudandi, there is no red candle at all. Please be genuine and share genuine content. Don't fool us around. If you are really doing trading, show the actual position and your profit and loss. Question adigadu idi edaniki ilanti actually irochu deentlo chaala mandiki zero da akkada ikkada platform use cheskoledu. Ikkada chudandi koddi mandi ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ఎక్కడ ఇంకో మెసింగ్ చూశాను. ఇదిగోండి, నైస్ సార్, ట్రేడింగ్ వ్యూ అండ్ ఫైర్స్లో రెడ్ క్యాండిల్ రాలేదు సార్, గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఇలా జెన్యున్ అడగడం వేరు. సో ఇతను డోంట్ ఫూల్ అన్నాడు. ఇక్కడ చూడండి, మన ఛానల్ ఎంత జెన్యునిటీ అనేది మీరు ఒక్కసారి వచ్చి జాయిన్ అవ్వండి, చూడండి. లేదా మీకు ఫస్ట్ జాయిన్ అవ్వడం కాదు, చూసి నచ్చకపోతే బ్యాడ్ కామెంట్ పెట్టి వెళ్ళండి రా బాబు అని మొత్తుకుంటున్నాం. అర్థమవుతుందా? అన్ఎక్స్పెక్టెడ్గా ఊనే టైం ఉంది కదా అని చెప్పి, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం చేయకండి. మీకోసం ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది దంచాట్ అండి, దంచాట్ కనిపిస్తుందా? ఇదిగో ఇంకోసారి రిఫ్రెష్ కొడతా చూడండి. చూడండి, ఇది దంచాట్ అండి, కనిపిస్తుందా? టైం చూడండి, ఇక్కడ చూడండి టైమింగ్. ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్కలా ఉంటుందండి అప్డేటు. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల క్యాండిల్స్, కొన్ని చోట్ల డిఫరెన్స్ ఉంటుంది కంపల్సరీ. ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్కటి అన్నీ ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలి. నువ్వు చూసిందే బంగారం, మిగతా అన్ని బంగారు కాదంటే కుదరదండి. ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ కామెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టే ముందు, నేను పెట్టే ముందు జెన్యున్గా పెడుతున్నాను లేదా నాకు తెలుసు, అందుకే నేను అప్లోడ్ చేస్తాను. నువ్వు కామెంట్ పెట్టేటప్పుడు కూడా జెన్యున్గా పెట్టు. ఎందుకంటే యాక్చువల్గా రెడ్ క్యాండిల్ కనిపించలేదు, రెడ్ క్యాండిల్ కనిపించలేదు అంటే ఇక్కడ ఇదేమి సరే, ఇదేంది దన్ అంటే ఓకే. సో అలైజ్ బ్లూలో చూపిస్తా చూడండి, అలైజ్ బ్లూలో కనిపిస్తుందా? ఇదిగో ఇది కూడా రీచార్జ్ కొడుతున్నా, రీసెట్ కొడుతున్నా చూడండి. కావాలంటే వేరే స్ట్రైక్ యాడ్ చేస్తా చూడండి. చూడండి చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, దీంట్లో మాడిఫికేషన్ ఏం లేదండి. టైం కనిపిస్తుందా, జరుగుతుందా? ఇక్కడ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడ డౌట్ వచ్చింది? ఇక్కడ డౌట్ వచ్చింది. ఇక్కడ జీరోదాలో లేదు, ఇక్కడ చూడండి జీరోదా లేదు, జీరోదాలో ఈ క్యాండిల్ లేదు, రావట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తామండి? దీన్ని ఎడిట్ చేసేకి అవుతుందా? మీరు ఏ ప్లాట్ఫామ్ వాడుతున్నారో ఆ ప్లాట్ఫామ్లో ఆపర్చునిటీ వస్తే చూపిస్తాను. నేను వాడుతున్నది అలైజ్ బ్లూ అంటే దాన్ని వాడుతున్నాను. సో నా ఆపర్చునిటీలో నేను చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ చార్ట్ వాడానో ఒకసారి చూడు. ఆ చార్ట్లో నేను చూపించిన క్యాండిల్ మీకు కనిపించకపోతే క్వశ్చన్ వేయాలి. కొంతమందికి ఇంకా ఫ్యూచర్ చార్ట్, స్పాట్ చార్ట్ అంటే కూడా డిఫరెన్స్ తెలియదు. వాళ్ళు కూడా ఉన్న ఇండెక్స్లో చూసుకొని ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదా బ్యాంక్ నిఫ్టీ జూలై ఫ్యూచర్ అని. ఒకసారి చెక్ చేయండి, చెక్ చేయండి, చెక్ చేయండి, చెక్ చేయండి. తర్వాత ఇంకొకరు అడిగాడు, నా ప్రాఫిట్ అండ్ లాస్, నా ప్రాఫిట్ అండ్ లాస్ పెడితే నీకు నిద్ర వస్తుందా? అరే భాయ్, ఎన్ని రోజులు నువ్వు వాళ్ళ ప్రాఫిట్ వీళ్ళ ప్రాఫిట్లు చూసుకుంటుంటావు? నీ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? దానికి సమాధానం లేదు. ఇంకొకరు ప్రాఫిట్ చూసుకుంటూ ఉండాలంటున్నావు, ఏం లాభం? తెలుసుకోండి, వాళ్ళ ప్రాఫిట్ వీళ్ళ ప్రాఫిట్ చూడడం కాదు, నా ప్రాఫిట్ ఎప్పుడు చూస్తాను అని నువ్వు నీ క్వశ్చన్ వేసుకో, అప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది. సారీ గైడ్స్, నేను డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఎవరైతే ఈ కామెంట్ పెట్టారో అతను ఒక్కడు చూసినా చాలండి వీడియో, ఎందుకంటే ఇంకా చాలా వచ్చాయి అలాంటి కామెంట్స్. దానికోసమే నేను అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే మనం జెన్యున్గా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. నా కంటెంట్ నా మీద నమ్మకం ఉంది, నాతో పాటు జర్నీ చేస్తున్న నా ఫ్యామిలీ, యూటీటీ ఫ్యామిలీని క్వశ్చన్ అడగండి, వాళ్ళ సమాధానం చెప్తారు. తర్వాత వాళ్ళకి ఇక్కడ ఫీజు లేకోకుండా ఫ్రీగానే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం, క్లాసెస్ చెప్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళు అది తెలుసుకొని పెట్టండి సార్. అందరూ ఒక మిమ్మల్ని ఎవరో అలా పాయింట్ ఆఫ్ వ్యూలో చీట్ చేస్తారని అదే మైండ్ సెట్లో అందరినీ చూడకండి. ఒకసారి జెన్యునిటీకి రండి. మీరు ఒకసారి మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటే బెట్టింగ్ అనే కాన్సెప్ట్ తీసేసి ఇది ఒక మంచి సబ్జెక్టు, దీంతో కూడా కంటెంట్, దీన్ని నేర్చుకోవచ్చని ఫస్ట్ ఆ మైండ్ సెట్కి రండి. ఎవరో క్రియేట్ చేసిన నీ మైండ్ సెట్ని అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకండి, అది మీకు మంచిది కాదు. ఓకేనా? మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీకు చూద్దామని మీకు అనిపించినప్పుడు మీ దీని మీద ఆలోచన పెట్టుకోకండి. మార్కెట్ని పాజిటివ్గా చూడడం నేర్చుకోవాలి, పాజిటివ్గా మాట్లాడాలి, క్యాండిల్ స్టిక్ మాట్లాడతాయి అని క్లియర్గా చెప్పానండి నేను. అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి, ఒకటి రెండు సార్లు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. నేను క్లియర్గా చెప్పాను, నిన్న క్లాస్లో కూడా చెప్పాను. చూడండి, ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యి కిందికి వచ్చింది, ఇక్కడ కిందికి వేరే కారణం. యాక్చువల్లీ ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు రావాలి. ఇక్కడికి రాకోకుండా ఇక్కడ కిందికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి డిసిషన్ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళాలా? వచ్చిందా మళ్ళీ అక్కడ నుంచి రావాలంటే మళ్ళీ దీన్ని బ్రేక్ చేసిందా? డైరెక్ట్ బ్రేక్ చేసిందా? మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి వచ్చిందా? ఇక్కడ సింపుల్ అండి, ప్రతిదీ కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంటుంది, నేర్చుకోవాలి మీరు. అంటే నేను అంటున్నది, మీరు ఎవరైతే చూసి నేర్చుకుంటున్న వాళ్ళం కాదండి, చూసి కూడా అర్థం కాని వాళ్ళం కూడా కాదండి. అర్థం కాని వాళ్ళకి నేను ఇంకోసారి చెప్తాను, చూసి ఈ కాన్సెప్ట్ మంచిగా లేదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతేగాని
ఫ్రాడ్ పెట్టాను, మిమ్మల్ని మోసం చేశాను అంటే మిమ్మల్ని మోసం చేయడానికి నాకేమొస్తుందండి, తెలుసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది దన్ చాటు, అలైజ్ బ్లూ చాటు చూపించాను, తర్వాత జీరోదా కూడా చూపించానండి, ఇంకా రెండు మూడు చూపించచ్చు. సో ఒక్కొక్క చాట్ ఒక్కొక్కలా ఉంటుందండి, ఒక్కొక్క చాట్ ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఉంటుంది, అన్ని పక్కా ఉండాలంటే మన చార్ట్స్ కాదు, మనం పెట్టింది కాదు. సో ఒకవేళ ఇదే ఆపర్చునిటీ జీరోదా వాళ్ళకి వచ్చి ఈరోజు మాకు అలైజ్ బుక్ కానీ దాన్ని కానీ రాకపోతే మేము కూడా ఈ ట్రేడ్ మిస్ అయ్యేవాళ్ళం కదా, మిస్ అవుతామా కదా, మిస్ అవుతాం 100%. సో ఆపర్చునిటీ మనం డైలీ ఏదంటో చేస్తున్నాం అది ఇంపార్టెంట్. తర్వాత చార్ట్ అనేది ఒకసారి చూడండి, మీ చార్ట్ మీరు చూస్తున్న చార్టు నేను అప్లోడ్ చేస్తున్న చార్ట్ సేమా? సేమ్ కాకపోతే ఒకసారి ఈ అకౌంట్లోకి వెళ్ళి చూడండి చార్ట్, అప్పుడు మ్యాచ్ అవుతుంది. ఓకే గైస్, మిస్కమ్యూనికేషన్ ఏం చేసుకోకండి. ఇప్పుడు ఏదైతే నేను ఈ వీడియో అప్లోడ్ చేశానో, ఇక్కడ చూడండి ఈ వీడియో, ఈరోజు నేను బుక్ చేసిన వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియోకు వచ్చిన కామెంట్ అండి అది. కాకపోతే మనం జెన్యున్ ఉన్నాం కాబట్టి రిప్లై ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము. సో దర్ ఈస్ నో వరీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, లవ్ యూ, బై.